ఏరియా ఉందంటే ఇది అంటే ఋషికొండ ప్యాలెస్ లో బాత్రూమ్ లో ఉన్న ఆయన బాత్ టబ్ అంత కూడా లేదు ఉద్దేశం. 340 ఎస్ఎఫ్టీ అన్నారు, 229 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా మాత్రమే ఉంది. దయచేసి మంత్రి గారు ఎంక్వైరీ చేయాలి దీని మీద. రాష్ట్రం అంతా సార్, విశాఖ నగరంలో తూర్పు నియోజకవర్గం అని కాదు. అంతేకాకుండా కొండవాళ్ళు ప్రాంతం అధ్యక్ష తంగుడు బిల్లని తుని వలసని ఆనందపురం పద్మనాభ మండలంలో ఇవి అధ్యక్ష కొండ చుట్టూతా లేఅవుట్ అధ్యక్ష. వర్షం పడితే పరిస్థితి ఏంటి? దయచేసి నేను అనేది ఏంటంటే ఈ జగనన్న ఇళ్ల కాలనీ మీద మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం రివ్యూ చేసి పేద ప్రజలకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే ఈ ఒక్కటి కూడా ఎక్కడ జంగిల్ క్లియరెన్స్ అవ్వలేదు, ఇప్పటి వరకు ఎక్కడ లేఅవుట్లు అవ్వలేదు. ఈ కేవలం ఈ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ నాయకులు ఈ పేద ప్రజల్ని బెదిరించి ఆ స్థలాలు కూడా తక్కువ రేటు చేయడం, తృణమో పనమో చేతిలో పెట్టి లాక్కోవటం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇకపోతే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ భూములు తీసుకుని ఇళ్ల కాలనీల కోసం అనేక లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు చేతులు మారిని దయచేసి దీని మీద ఎంక్వైరీ వేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే 14,805 మంది విశాఖపట్నం జిల్లాలో ఇళ్లు కేటాయిస్తే ఈ కాలనీల్లో కేవలం 31,274 మంది మాత్రమే ఇళ్ళు 30,000 బలవంతంగా కట్టించారు అధ్యక్ష. 4,973 మంది తూర్పు నియోజకవర్గంలో కట్టారు అధ్యక్ష. ఇకపోతే మంత్రి గారు పట్టాలు ఇచ్చారా అన్నారు, పట్టాలు ఇచ్చారు అధ్యక్ష కొంతమందికి. భారతదేశంలో నాకు తెలిసి స్టాంపు పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్ట ఆ డాక్యుమెంట్ చెల్లుద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అధ్యక్ష భారతదేశంలో. అసలు ఆ పట్టయా చెల్లదు? స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు వేసి ఇస్తే పట్టాలు ఇచ్చామంటున్నారు మంత్రి గారు. పట్టాలు ఇచ్చారు, చెల్లుతాయా లేగలుగా అడగండి సార్ మంత్రి గారిని. మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను. దయచేసి అధికారులు, దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే అధికారులు రాసిచ్చింది చదవద్దు, అది సత్యదూరము. నేను ఇప్పుడు మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను. దయచేసి మంత్రి గారు దీని మీద, ఇది పెద్ద కుంభకోణం, రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఏడితోనో లేకపోతే హౌస్ కమిటీతోనో దర్యాప్తు చేయించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు నేను కూడా జిల్లా నుంచి వచ్చాను కాబట్టి తెలుసు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు, వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారి ఉన్నది ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవంగా ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పదు, తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు. ఇప్పుడు గుచ్చి చౌదరి గారు అధ్యక్ష.